మేము ఈరోజు ఏం చెబుతున్నామో తెలుసా? మేము వచ్చేసి హైడ్ అండ్ సీక్ కాంపిటీషన్ అయితే ఆడబోతున్నాము. కానీ ఎవరితోనో చూసారు కదా, గణపతి బప్ప మోర్య గణేశుడితో అయితే ఈరోజు ఆడబోతున్నాము. ఈరోజు ఎవరు గెలిస్తే వాళ్ళకైతే గణేశుడు ఒక కోరికనైతే నెరవేరుస్తాడు. కాంపిటీషన్ లో పార్టిసిపెంట్ చూసారా? లేక మామయ్య మన రక్కుండా గన్నయ్య నోబిత పతులు మోటు హల్కు ఈ ముసలి ఎందుకు వచ్చిందో ఏమో గ్రానిది. ప్రతిసారి లాగానే నేనే దొంగనమాట. నా చేతిలో చూసారు కదా షాకింగ్ గన్. అందరు దొంగల్ని పట్టుకొని అందరికైతే షాక్ కొట్టించాలి. తెలుసు కదా మన రూల్ బుక్. ఎవరెవరు దొరుకుతారో వాళ్ళకి షాక్ కొట్టియాలి మనము, లేకపోతే చీటింగ్ చేసినట్టు. మరి నేను నంబర్స్ లెక్క పెట్టడానికి వెళ్తున్నాను, కానీ మీరు అంతకంటే ముందు ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే కొట్టేసేయండి ఫాస్ట్ గా. పోయిన వీడియోకి మీరు 1000 లైక్స్ కొట్టలేదు. సరే మరి మీరైతే లైక్ చేసుకోండి, నేనైతే నంబర్లు లెక్క పెట్టడానికి అయితే పోతున్నాను. ఈ రోజు కాంపిటీషన్ లో గెలిచిన వారికి గణేశుడు అయితే ఎటువంటి కోరికనైనా నెరవేరుస్తాడు, అది ఎంత గట్టి కోరికనైనా. కానీ నాకు వీళ్ళందరిలాగా దాచుకోవడం అసలే నచ్చనే నచ్చదు. అందుకే నేను పోలీస్ ఆఫీసర్ లాగానైతే నంబర్స్ లెక్క పెట్టి దొంగల్ని పట్టుకోవాలి. ఇక్కడ నంబర్స్ లెక్క పెట్టమంటారా? ఇక్కడే లెక్క పెట్టుదాము. 1, 2, 3, 5, 6, 8, 9, 9 తర్వాత 13. హలో హలో, ఎన్ని రోజుల తర్వాత నేను వచ్చాను హైడ్ అండ్ సీక్ కాంపిటీషన్ లో. అసలు చాలా రోజులు అవుతుంది కదా మిమ్మల్ని కలవక. అమ్మా, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను గెలిచాననుకో, గణేశుడు నా కోరికని నెరవేరుస్తాడు. అయ్యా, నేను ఈసారి అన్నా కనీసం మంచి స్పెషల్ ప్లేస్ లో దాచుకోవాలి. ప్రతిసారి ఆ షించాన్ గాడు ఎలా వెతుకుతున్నాడో ఏంటో నన్ను. అంటే మరి నాకు చాలా పెద్ద పెద్ద కండలున్నాయి కాబట్టి ఈ షించాన్ గాడు నన్ను ఈజీగా కనిపెడుతున్నాడు అనుకుంటా. ఈసారైనా ఎక్కడైనా దాచుకోవాలి. అమ్మా, దీనిపైన దాచుకుందామంటే అంత పైకి ఎగరడం రావట్లేదే. అందుకే నేను గెలిచి గణేశుడి దగ్గర కోరిక కోరుకున్నాను అనుకో, నా సూపర్ పవర్స్ ఇంకా ఎక్కువ అయిపోతాయి. అప్పుడు నేను ఇక్కడి నుంచి దునకంగానే డైరెక్ట్ గా ఆకాశంలోకి వెళ్ళిపోతానన్నమాట. ఏంటి, నేను మొత్తం బిల్డింగ్ మీదకి దునికేద్దాం అనుకుంటే కిటికీలోకి ఎన్ని లోపలికి వచ్చానంటయ్యా? ఏం పర్వాలేదులే, పైన ఉన్నా మొత్తం ఎండకి సుమ్మ సుమ్మైపోద్ది, ఇక్కడున్నా కొంచెం నీడ ఉంది కదా, నేను ఇక్కడే దాచుకుంటున్నాను. మరి మీరు ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో గ్రీన్ హల్క్ హ్యాష్ట్యాగ్ గ్రీన్ హల్క్ అని కామెంట్ చేయండి. మరి ఆహా, ఒకవేళ నిజంగానే నేను గెలిస్తే గణేశుడు నా కోరిక నెరవేరుస్తాడు. అందరూ కామెంట్ సెక్షన్ లో జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని కామెంట్ చేయండి. ఓయ్, ఈ మోటు అయితే వచ్చేసాడు. అమ్మా, ఇదే నా క్లాక్ టవర్ అంటే వామ్మో భలే ఉంది కదా. ఆహాహా, ఏముంది, నేను ఫస్ట్ టైం ఆడుతున్నాను. అమ్మో, ఈ క్లాక్ టవర్ చాలా పెద్దగా ఉందే, ఎక్కడ దాచుకోవాలో ఏంటో. అబ్బా, ఈ ఎండ కూడా సూపర్గా కొడుతుందిగా. ఓయ్, షించాన్ గడ్ చెప్పినట్టు నేను నిజంగానే గెలిచాననుకోండి. అబ్బాబాబాబాబా, గణేశుడి దగ్గర మొత్తం 100 కేజీల సమోసాలు అయితే అడుగుతాను, నా కోరికని నెరవేర్చుకుంటాను. కానీ ఎక్కడ దాచుకోవాలి? ఇక్కడ చెట్లున్నాయిగా. ఓయ్ షించాన్, నేను నీకు అసలే దొరకను కదా. ఏ డింబరిక డింబరిక డింబరిక, వామ్మో నా పొట్ట చాలా పెరిగిపోయి నేను ఉరకలేకపోతున్నాను. ఎక్కడ దాచుకుందాము? ఇక్కడ చెట్టు ఉంది, అక్కడ చెట్టు ఉంది. ఎక్కడ దాచుకుందామా? ఇక్కడే దాచుకుందాం పదండి. ఈ చెట్టు కింద బాగా నీడ ఉంది. ఈ చెట్టుకి ముళ్ళులు బాగా ఉన్నాయే. వామ్మో వద్దులే, ఈ చెట్టు వద్దు. ఈ చెట్టు వెనుక దాచుకుందాం మనము. అమ్మా, ముళ్ళులు మొత్తం ముడ్డి గుచ్చుకున్నాయ్యా. వామ్మో, నేను ఇక్కడ పడుకుంటాను. నేనైతే ఇక్కడ పడుకున్నాను. అబ్బా, చెట్టు కింద పడుకుంటే ఎంత హాయిగా ఉందబ్బా స్వామి, సూపరు. నన్ను కూడా పిలిచి మీరు చాలా తప్పు చేశారు షించాన్. ఒకవేళ నేనే గెలిచాను అనుకోండి, గణేశుడి దగ్గర నా పవర్స్ ఇంక్రీజ్ అవ్వాలని కోరుకుంటాను. అప్పుడు నిన్ను మీ బ్లాక్ మామయ్యని మళ్ళీ కిడ్నాప్ చేస్తాను. ఈ మధ్యలో నాకు ఎందుకో నా పవర్స్ అన్ని తగ్గిపోతున్నాయి. ఎన్నిసార్లు కిడ్నాప్ చేసినా ఈ షించాన్ ఆ బ్లాక్ మామయ్య ఊరికే
అందరూ తప్పించుకుంటున్నారు. ఏంటిది బ్లూ కలర్ బాక్స్ ఉంది, ఏంటి స్మోక్ జనరేటరా? దీన్ని కాలుస్తానాగండి. ఇప్పుడైతే కాలుస్తున్నాను. ఏంటి ఇందులో నుంచి స్మోక్ రావట్లేదే? దీని మీద స్మోక్ జనరేటర్ అని రాసింది కదా, స్మోక్ ఎందుకు రావట్లేదు? సరేలే, మనకి ఎందుకు? ఈసారి నేను అస్సలే దొరకకూడదు. నాకు మంచి ప్లేస్ అయితే దొరికింది, ఇందులోనైతే దాచుకుంటాను. ఒకవేళ నేనే గెలిస్తే చెప్పాను కదా, నాకు వచ్చే కొత్త పవర్స్ వల్ల శించాన్ని డోరేమాన్ని మీ బ్లాక్ మమ్మీని కతం చేసేస్తాను. ఆల్ రైట్, ఫైనల్ గా నాకు కూడా ఛాన్స్ అయితే వచ్చేసింది. గణేష్ ప్లీజ్ నన్ను ఈసారైనా గెలిపించేలాగా చేయి స్వామి, ఎందుకంటే ఆ షిన్చాన్ డోరేమాన్ వాళ్ళు చాలా పరేషాన్ చేస్తున్నారు నన్ను. అమ్మయ్యా, ఈసారైనా నేను గెలవడానికి అయితే ట్రై చేస్తాను. ఎక్కడ దాచుకుందాం? ఆ రూఫ్ టాప్ మీద దాచుకుందామా? అమ్మయ్యా, ఈ కిటికీ మీద నుంచి నేను పైకి వెళ్ళంగానే కిందికి జారుకుంటా పడను కదా. అమ్మయ్యా, పైకైతే ఎక్కేశాను. అబ్బా, అరే ఏంటబ్బా ఇది, పైకి అసలు వెళ్ళనీకే రావట్లేదే. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏంటి ఈ రోజు నాకు కాళ్ళు చాలా విపరీతంగా నొస్తు ఉన్నాయే, అసలు ఎగరడమే రావట్లేదు ఇక్కడ నుంచి. సరేలే, వేరే చోట్ల దాచుకుందాం. వామ్మో, ఏంటి అసలు ఇది, ఘోరంగా జారిపోతుందే ఈ రోజు, ఎందుకో అర్థం కావట్లేదో. వామ్మో, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నడ్డిరిగిందయ్యా. ఏమీ పర్వాలేదు, దెబ్బ అంత గట్టిగా నేను తాకలేదు, కానీ ఈసారి మాత్రం ఆ షించాన్ గానికి అసలే దొరకకూడదు. నేను వెళ్ళి ఈసారి చాలా స్పెషల్ ప్లేస్ లో దాచుకోవాలి. ప్రతిసారి లాగా ఎక్కడ పడితే అక్కడ దాచుకోకుండా ఈసారి కొత్త ప్రదేశంలో దాచుకుందాం, ఓకేనా? కానీ మరి మీరు ఈ వీడియోకి లైకులు కొట్టట్లేదు, అసలే కొట్టట్లేదు, లైకులు కొట్టండి. సరేనా, ఈ వీడియోకి నేను 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఈ కింద దాచుకుందామా? కానీ ఇక్కడ నీడ ఉంది, కానీ ఆ షించాన్ గాడు అటు వచ్చినా ఇటు వచ్చినా ఈజీగా దొరుకుతాను. ఏదైనా మంత్రం వేసి అటు ఇటు మూసేద్దాం అనుకుంటే మళ్ళీ ఆ షించాన్ ఫ్యాన్స్ అందరూ కామెంట్ సెక్షన్ లో బ్లాక్ మమ్మీ చీటింగ్ అని కామెంట్ చేస్తారు. వద్దులే అమ్మయ్యా, ఈ ఇంట్లో దాచుకుందామా? వద్దులే, ఇంట్లో కాకుండా ఇచ్చేటెన్క దాచుకుంటే ఇంకా సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ షించాన్ కి అసలు ఐడియానే రాదు నేను ఇచ్చేటెన్క దాచుకున్నానని చెప్పి. మొత్తం ఇల్లులే వెతుకుతాడు, బయటనైతే వెతకడుగా. ఈ చెట్టనిక సూపర్ ఉంది ప్లేస్. అమ్మయ్యా, నాకైతే మంచి ప్రదేశం అయితే దాచుకోవడానికి అయితే దొరికింది. కానీ మీరు ఈ వీడియోకి లైక్ చెప్పితే లైక్ అయితే చేసుకోండి, కామెంట్ సెక్షన్ లో హ్యాష్ట్యాగ్ బ్లాక్ మామయ్య అని కామెంట్ చేయండి. మరి నేనే పోలీస్ ఆఫీసర్ లాగా వచ్చి అందరి దొంగల్ని పట్టుకుంటాను రా అంటే వద్దురా, నేనే అందరికి షాక్ కొట్టేయాలి అని. అబ్బా ఏంట్రా, వాడి పేరు తీస్తేనే నాకు దరిద్రం చుట్టుకుంటుంది మొన్నటి నుంచి. ఇదేంటి రెడ్ కలర్ ది? ఇది మొన్న నా ముఖం మీద పేలింది, మొత్తం నేను కర్రలైపోయినా. వామ్మ వద్దులే, మళ్ళీ దాని జోలికి పోతే మళ్ళీ పేలిపోతుంది. కానీ ప్రతిసారి అది ఇటశించాను గాడే పోలీస్ ఆఫీసర్ లాగా దాచుకుంటున్న వాళ్ళందరినీ కాలుస్తున్నాడు. మీరు ఈసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం డోరేమాన్ కే పోలీస్ ఆఫీసర్ జాబ్ ఇవ్వమని చెప్పి. కీటశించాను గాడు అక్కడ ఎక్కడో నంబర్స్ లెక్క పెడుతున్నాడు, నేను ఫోన్ లో జూమ్ చేసి మీకు చూపిస్తాను, ఆగండి. ఎక్కడున్నారా కీటశించాను? ఇక్కడే ఉన్నావా? అదిగోండి, ఆ కీటశించాను గాడు అక్కడ నంబర్స్ లెక్క పెడుతున్నాడు కదా, వాడు అటు నుంచి అటే వెళ్తాడు. ఒకవేళ ఇటు వచ్చినా కూడా నేను బస్సు వెనుక ఉన్నానని వానికి అసలు ఐడియానే రాదు. నేను ఇక్కడ దాచుకున్నానని మీరు చెప్పకండి ఆ తీటశించాను గానికి. మరి ఈ వీడియోకి లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో హ్యాష్ట్యాగ్ డోరేమాన్ డోరేమానే గెలవాలి అని కమెంట్ చేయండి. మరి ఏ నోబిత, నాకు ఎక్కడన్నా దాచుకోవడానికి చోటు చెప్తావా? అంటే నేను మోటు ఫస్ట్ టైం వచ్చాం కదా నోబిత, చెప్పొచ్చుగా. సరేరా నోబిత, నువ్వు చెప్పకుంటే నాకేంటి, ఈ పాత్రలోకి అన్ని ప్రదేశాలు వెతుకుతాడు ఇప్పుడు. వామ్మో, ఇక్కడ బెడ్లు కూడా ఉన్నాయిగా, మంచిగా విశ్రాంతి తీసుకోవచ్చు అప్పుడప్పుడు వచ్చి. కానీ మోటు అనయ్య ఎక్కడ దాచుకున్నాడు? ఈ మోటు అనయ్యకైతే అసలు ఇదే లేదు, తెలివే లేదు. అమ్మా, ఇక్కడ నుంచి దునకాలన్నమాట, ఇప్పుడు నేను దునికేశాను. వామ్మో, మళ్ళీ నా గుండు పలిగిందే. నిన్నటి వీడియో మీరు చూసినట్టయితే మీకు చాలా జోక్ కనిపించింది కదా, నేను నిన్న ర్యాంప్ ఛాలెంజ్ లోనైతే గెలిచానన్నమాట. గెలిచి గణేశుడి దగ్గర కోరిక ఏం కోరుకున్నానో మీకు తెలుసు కదా, వర్షం రావాలని కోరుకున్నాను. కానీ దాని తర్వాతనైతే షించాన్ గాడు వీళ్ళందరూ నన్ను ఘోరంగా కుమ్మేసి పడేశారు. ఆ విషయం పక్కకు పెడితే నేనైతే ఈ సోఫా వెనక దాచుకుంటాను. దాచుకోవడం కాదు, ఇంకా విశ్రాంతి తీసుకోవడమే. నీడ కూడా చాలా బాగా ఉంది కదా, ఇక్కడ పాడుకుంటాను సూపర్.
అనేవారు. నాకు ఎందుకో ఈరోజు ఆడబుద్ధే కావట్లేదు, నాకు మొన్నటి నుంచి ఎందుకో జ్వరం జ్వరంగా ఉంది. మళ్ళీ ఆ షించాన్ గాడు నాకు షాక్ కొట్టిచ్చాడు అనుకోండి, మళ్ళీ జ్వరం వస్తుంది. అరే షించాన్ ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నావా? అరే షించాన్ నేను ఆడలేనురా ఈరోజు, ప్లీజ్. నువ్వు ప్రతిసారి ఇలానే చేస్తావేంట్రా, ఆడొచ్చు కదా, కావాలంటే నీకు షాక్ కొట్టియనులే. అరే వీడు వినట్లేదేంటి, నాకు జ్వరం వచ్చిందని యాక్టింగ్ చేస్తున్నా అయినా వీడు నమ్మట్లేదు. అరే షించాన్ నాకు జ్వరం వచ్చిందిరా బాబు, నాకు షాక్ కొట్టియకు. ఏంట్రా నోబిత, నువ్వు నీకు జ్వరం ఎక్కడొచ్చిందిరా? నీకు మొన్నటి నుంచి బర్గర్లు పిజ్జాలు బాగా తింటున్నావు, ఇప్పుడు జ్వరం వచ్చిందని బాగా యాక్షన్ చేస్తున్నావే. ఈ నోబిత గారికి రోజు రోజుకి తెలివి బాగా పెరిగిపోతుంది. వాడికైతే షాక్ కొట్టించి ఫస్ట్ వన్ ని ఎలిమినేట్ చేసేసాను ఈ కాంపిటీషన్ నుంచి. అమ్మయ్యా, ఒక్క దొంగ అయితే వాడే నా దగ్గరకు వచ్చి దొరికిపోయాడు, ఇప్పుడు సెకండ్ దొంగని వెతకాలన్నమాట. మీరు ఏదైనా నాకు హెల్ప్ చేస్తారా? కమెంట్ సెక్షన్ లో ఎవరెవరు ఎక్కడెక్కడ దాసుకున్నారో వద్దులే, మళ్ళీ మీరు చీటింగ్ చేశానని ఆ డోరెమన్ అనే ఫ్యాన్స్ కమెంట్ సెక్షన్ లో చెప్తారు. ఈ సూపర్ స్టార్ షించాను ఇప్పుడు వెళ్ళి వెతుకుతాడనమాట. ఈ ఇంట్లో లేనే లేరు, ఇక్కడ ఎక్కడున్నారు మరి? ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, కొబ్బరి చెట్లు వెనుక దాసుకున్నారా? కొబ్బరి చెట్లు వెనుక దాసుకోరు నాకు తెలిసి. దాసుకోలేదుగా. మరి ఎక్కడ దాసుకున్నారు? ప్రతిసారి దాసుకునే చోట్లోనే దాసుకున్నారా ఏంటి వీళ్ళు? మళ్ళీ అలా దాసుకోరు కదా, ఎందుకంటే ప్రతిసారి నేను వీళ్ళని ఈజీగా వెతుకుతున్నానని చెప్పేసి కొత్త ప్రదేశంలో దాసుకోవాలి. కానీ వీళ్ళు ఎక్కడ లేరే. నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది, ఇప్పుడు నేను ఒక మంత్రం వేసి ఒక గ్యాడ్జెట్ తెచ్చుకుంటాను. ఓం భీం బ్లాక్ మామయ్యా. నా గ్యాడ్జెట్ వచ్చేసింది. మొన్న బ్లాక్ మామయ్య నాకు ఇది కొనిచ్చాడు, మీకు గుర్తుందా? 1 మంత్ ముందు. ఇప్పుడు నేను ఈ రాకెట్ లాంచర్ ని, దీని ఏమంటారా బా, మర్చిపోయాను దీని పేరే, దీని మీద ఇప్పుడు ఈ క్లాక్ టవర్ మొత్తం వెతుకుతానన్నమాట. ఎక్కడ దాసుకున్నారు? గణేశుడు విగ్రహం అవుపిస్తుంది, మొత్తం క్లాక్ టవర్ ఇక్కడ నుంచి చాలా ఈజీగా వెతుకుతాను. అయ్యా సూపర్ వ్యూ అన్నమాట, ఇక్కడ నుంచి నా క్లాక్ టవర్ మొత్తం నిజంగానే అవుపిస్తుంది. క్రాష్ ల్యాండింగ్ చేసేస్తున్నానే, వామో ఏంట్రా ఇది, మొత్తం వంకరపోయింది. నాకు ఇది ఎప్పటి నుంచో నడపలేదు కాబట్టి సరిగ్గా నడపడం రావట్లేదు, అయినా నాకు అలవాటే లేదు ఇది నడపడంలో. అమ్మ మళ్ళీ కిందికి వెళ్తుంది, మళ్ళీ పైకి వస్తుంది, వామో దీన్ని కంట్రోల్ చేయడమే రావట్లేదు. అబ్బాబో వామో క్రాష్ ల్యాండింగ్ చేశాను, ఎలాగానో ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇప్పుడు ఈ ఇంట్లో వెతుకుతాను. ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు, నాకు ఎందుకో స్మెల్ వస్తుంది, గలీజ్ వాసన. ఎవడ్రా ఇక్కడ స్నానం చెయ్యకుండా అంత గబ్బు వాసన వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్దామా, ఈ కిటికీలోంచి దునికిద్దామా? దునిక అయ్యా దునిక నీకు రాలేదు కదా. సరేలే మెట్లెక్కి ఇప్పుడు పైకి వెళ్ళి ఎవరున్నారో వెతికి షాక్ కొట్టిస్తాను. అయ్యా ఎవరు? గ్రీన్ హల్క్ బాబాయ్ ఇక్కడే ఉన్నాడు. ప్రతిసారి హల్క్ బాబాయ్ బక్రా అయిపోతున్నాడు. వచ్చేసాను హల్క్ బాబాయ్. ఏంటి గ్రీన్ హల్క్ బాబాయ్, నువ్వు ఎక్కడో దాసుకున్నావు, వేరే ప్రదేశంలో దాసుకోవడానికి ప్లేస్ దొరకలేదా? అరే షించాన్ నువ్వు నేను ఫ్రెండ్స్ కదరా, నన్ను కూడా కాలుస్తావా చెప్పు. ఏంటి గ్రీన్ హల్క్ బాబాయ్ నీకు తెలీదా, మన రూల్ బుక్ లో రూల్ నంబర్ 1 దొరికిన దొంగల్ని షాక్ కొట్టియాలి. మర్చిపోయావా? షాక్ కొట్టిందా? సారీ గ్రీన్ హల్క్ బాబాయ్, మళ్ళీ మనం ఎప్పుడైనా బయటికి వెళ్దాంలే, నీకు చాక్లెట్లు స్వీట్లు కొనిస్తాను. అయ్యా ఇద్దరు బక్రాలు అయితే దొరికిపోయారు, నోబితగాడు. అమ్మో వామో మళ్ళీ కింద. అమ్మా ఏంటిది మ్యాజిక్, నేను కింద పడ్డాను, మళ్ళీ డైరెక్ట్ ఇక్కడికి ఎలా వచ్చాను ఏంటో? ఏంటి మళ్ళీ వర్షం పడుతుందా? నాకు వర్షం అంటే అసలే ఇష్టమే లేదే. ప్లీజ్ మీరందరూ ఈ వీడియోకి ఒకటేసారి లైక్ బటన్ అయితే కొట్టేసేయండి, వర్షం అయితే ఆగుతుంది, ప్లీజ్ లైక్ చేయండి, వర్షం ఆగుతుందే. అయ్యా సూపర్, వర్షం అయితే ఆగిపోయింది, ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ అందరినీ వెతికే టైం అయితే వచ్చేసింది. సూపర్ సూపర్, ఈ చెట్టెనక ఎవరో ఉన్నారని నాకు ఎందుకో వస్తుంది డౌట్. ఎవడ్రా ఆ చెట్టు వెనుక ఎవడో ఉన్నాడు నాకు అవుపిస్తున్నాడు ఇక్కడి నుంచి. రెడ్ కలర్ డ్రెస్ ఎవడదబ్బా? అమ్మ బాబాయ్ నాదే కదా రెడ్ కలర్ డ్రెస్, మరి ఇంకో రెడ్ కలర్ ఎవరిది? ఇక్కడ ఎవరో పడుకున్నారు. ఎవర్రా ఇక్కడ పడుకుంది? వామో మోటు అనే ఇక్కడే పడుకున్నాడు. వామో మన రూల్ బుక్ లో రూల్ నెంబర్ 2 ఏంటో మీకు తెలుసు కదా, హైడెన్సీ కాంపిటీషన్ లో ఇలా పడుకోకూడదు, పడుకున్న వారు డిస్క్వాలిఫైయే. ఇప్పుడు మోటు అనే షాక్ కొట్టించే టైం. ఏంటి మోటో అన్నయ్య పొట్టకి షాక్ కొట్టించాను గాని ఆ పొట్ట అసలు ఏం పొట్ట అది? ఏంటి అసలు మోటో అన్నయ్యకి షాకే కొట్టదా?
వామ్మో ఏంటి అసలు బర్రెలాగా పడుకున్నాడు. ఓ మోటోని ఏం తింటున్నాను అమ్మయ్య, షాక్ అయితే కొట్టింది ఫైనల్ గా. ఓయే షిన్చాన్, షాక్ కొట్టించావుగా, వామ్మో ఓడిపోయానులే, మళ్ళీ కొట్టియకు. కొట్టియను మోటి అన్నయ్య, ఒకటేసారి కొడతాను. మన రూల్ బుక్ లో రూల్ నంబర్ 3 నీకు తెలీదా? షాక్ రెండు మూడు సార్లు కొట్టేయదు. ఒకసారి నిజంగా షాక్ కొట్టింది అనుకో, వదిలేసేయాలి. ఇప్పుడు నేను వచ్చేసి ఇంకొక నెక్స్ట్ దొంగనైతే వెతకాలన్నమాట. ఇప్పటికీ ఎవరెవరు దొరికారు? నోబిత, ఇంకా గ్రీన్ అల్క్ బాబాయ్, ఇంకా వీడొచ్చేసి ఇంకా ఎవరబ్బ దొరికింది నాకు, మోటోనే దొరికాడు. వామ్మో వామ్మో వామ్మో, ఏంటిది? అరే అరే, ఏంటి ఎటెటో పోతుంది ఏంటి? వామ్మో, అసలు నేను నడపనే నడపలేదు, డైరెక్ట్ గా ఇదే నన్ను ఇక్కడికి పట్టుకొచ్చింది. అంటే ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. ఈ చెట్టెనక ఏదో శబ్దం వస్తుంది, ఎవరున్నారు అబ్బా ఈ చెట్టెనక? అయ్యా, బ్లాక్ మమ్మీని ఉన్నాడు, ఇంకెవరుంటారు? చచ్చా, బ్లాక్ మమ్మీ మళ్ళీ దొరికాడు. ఈ బ్లాక్ మమ్మీ ప్రతిసారి బొమ్మ తుపాకీ తాను నన్ను కాలుస్తూనే ఉంటాడు. అది బొమ్మ తుపాకీ అయినా అందులో నుంచి వచ్చే బుల్లెట్లు చాలా గట్టిగా తాకుతాయి. కానీ బ్లాక్ మమ్మీకి షాక్ అస్సలే కొట్టదు. ఎందుకో ఏంటో అందరికి షాక్ కొడుతుంది, కానీ మళ్ళీ కొడతాను. అంటే బ్లాక్ మమ్మీకి షాక్ వామ్మో మిస్ అయిపోయింది. ఓ బ్లాక్ మమ్మీ నాకు దెబ్బ తాకుతుంది. అయ్యా సూపర్, బ్లాక్ మమ్మీకి అయితే షాక్ కొట్టించాను. ఎందుకు బ్లాక్ మమ్మీ ఆ బొమ్మ తుపాకీతో? వామ్మో, ఏంటి బ్లాక్ మమ్మీ, నువ్వు ఓటమిని ఒప్పుకోవా? అందరూ ఒకసారి షాక్ కొట్టిస్తే కింద పడుకుంటున్నారు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు ఇలా కొడుతున్నావు నన్ను? ఏంటి బ్లాక్ మమ్మీ, ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావా? నువ్వు రూల్స్ బుక్ నువ్వే రాసావు, కానీ నువ్వే చీటింగ్ చేస్తున్నావు. అందరు కామెంట్ సెక్షన్ లో బ్లాక్ మమ్మీ చీటింగ్ అని కామెంట్ చేయండి. అయ్యా వామ్మో, ఏంట్రా ఈ బ్లాక్ మమ్మీకి చాలా బలం బాగా ఉన్నట్టుంది, షాక్ కొట్టించినా లేస్తూనే ఉన్నాడు. అరే షిన్చాన్, అందరికి షాక్ కొట్టించావు, నాకు కూడా ఎందుకు కొట్టిస్తున్నారు? అబ్బాబ్బాబ్బా, షాక్ కొడుతుందయ్యా నాకు. అరే షిన్చాన్, నేను నీ ఫ్రెండ్ అని కదరా, నన్ను ఎలా కలుస్తావురా నువ్వు? బ్లాక్ మమ్మీ, నువ్వు నా ఫ్రెండ్ ఎలా అవుతావు? నాకు మా అమ్మయ్య కదా నువ్వు, మళ్ళీ ఫ్రెండ్ అంటావేంటి? మా ఫ్రెండ్స్ కే నేను కాల్చాను, ఇప్పుడు నీకు కాల్చానా? అమ్మా, షాకులు బాగా కొట్టించావు రా షిన్చాన్. సరేరా, నేను ఓటమిని ఒప్పుకున్నాను, కానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, షాక్ మళ్ళీ కొట్టియకు. సరేలే బ్లాక్ మమ్మీ, ఫైనల్ గా బ్లాక్ మమ్మీ అయితే ఓటమిని ఒప్పుకున్నాడుగా. అయ్యా ఇప్పుడు ఇంకెవరెవరున్నారు? ఫస్ట్ నాకు ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి నోబిత దొరికాడు, తర్వాత గ్రీన్ అల్క్ బాబాయ్, తర్వాత మోటోనయ్య, తర్వాత బ్లాక్ మమ్మీ. అంటే ఇంకా ఎవరెవరున్నారు? పచ్చలు అన్నయ్య ఉన్నాడు, పచ్చలు అన్నయ్య ఇంకా ఎవరు, ముసల్ది గ్రానీ. అంటే ఇంకా ఇద్దరే ఉన్నారన్నమాట. ఎక్కడ దాచుకున్నారు? ఈ సోఫా వెనక కూడా లేరే, పైన ఉన్నారా? నాకు తెలిసి రూఫ్ టాప్ మీద ఉన్నట్టున్నారు ఎవరో ఒకరు, కానీ నాకు ఈ రూఫ్ టాప్ ఎక్కడమే రాదే. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఏం చేద్దామంటారు? రూఫ్ టాప్ అయితే ఎక్కేశాను. వామ్మో జారిపోతుంది, వర్షం పడింది కదా, వామ్మో ఘోరంగా జారిపోతుంది. ఇక్కడ నుంచి దునికేయాలరా సామి, లేకపోతే ముక్క ముక్కలు ముక్కలు అయ్యయ్యో. అనుకున్నట్టే ముఖమంతా పచ్చడైపోయిందిగా. సరేలే, నేను మొత్తం వెతికాను, కానీ ఇటు సైడ్ వెళ్ళలేదు కదా. అయితే ఈ రెండింట్లలోనే గ్రానీ అన్న లేకపోతే పచ్చలు అన్నయ్యనైతే ఉంటారు. వామ్మో, నేను డోరేమన్ నేను ఎలా మర్చిపోయాను? డోరేమన్ నీ కూడా దొరకనే దొరకలేదు ఇంకా. నాకు సూపర్ ఐడియా వచ్చింది, డోరేమన్ నేను ఎలా వెతకాలో నాకు తెలుసు కదా. ఇప్పుడు చూడండి, వామ్మో ఎలగా ఎలగా ఎలగా, డోరేమన్ నేను చూశాడు అనుకో, పాపం డోరేమన్ నేను భయపడతాడు. దొరికేసాడు, శబ్దం ఇక్కడ నుంచే వచ్చింది. అయ్యా డోరేమన్ అన్నయ్య ఇందులోనే ఉన్నట్టున్నాడు. అబ్బా డోరేమన్ అన్నయ్య దొరికేసావు. ఏంటి డోరేమన్ అన్నయ్య, నువ్వు చాలా సింపుల్ గా దొరికావు తెలుసా? ఎలకానంగానే నువ్వు దొరికిపోయావు. అయ్యా డోరేమన్ అన్నయ్య గురించే మర్చిపోయాను, ఫైనల్ గా డోరేమన్ అన్నయ్యని కూడా వెతికేశాను. కానీ కరెక్టే కరెక్టే, ఇంకా నోబిత, నోబిత దొరికేశాడు కదా. చా, నా బ్రెయిన్ పనిచేస్తే పనిచేయట్లేదు. ఇప్పుడు పత్తులు అన్నయ్య ఉన్నాడు, పత్తులు అన్నయ్య ఇంకా ఎవరబ్బా? గ్రానీ ముసల్ది. గ్రానీ ముసల్ది ఉన్న పత్తులు ఇద్దరే ఉన్నారు, వీళ్ళిద్దరిని కూడా వెతకాలన్నమాట. నాకు ఓపిక అసలే తగ్గిపోయింది మొత్తానికి. ఇప్పుడు వెళ్ళి నా కోరికని కోరుకుంటాను త్వరగా. ఆ షిన్చాను ఎంతసేపు వెతుకుతాడు? నేను గెలిచినా గెలవకపోయినా గణేశుడి దగ్గర నా కోరిక కోరుకుంటాను. ఇప్పుడు నా కోరిక వచ్చేసి నా శక్తులని పెంచుకోవడం మాత్రమే. అయిపోయావురా షిన్చాన్ బ్లాక్ మామయ్య, నా శక్తులని పెంచుకునే టైం వచ్చేసింది. షిన్చాన్ ఇక్కడే ఉన్నావా? ఏంటి గ్రానీ నువ్వు వచ్చి
చూసావు? ఇప్పుడు నా కోరిక నీ కోరుకుంటున్నాను నేను. వామో, ఈ ముసల్లేంటి గెలవక ముందే కోరిక కోరుకుంటుంది. గణేష్ ప్లీజ్, నేను చాలా ముసలిదాన్ని అయిపోయాను, నాకు కొంచెం శక్తులు ఇవ్వచ్చు కదా. నాకు రోడ్డు కూడా దాటడమే రావట్లేదు, అసలు నా కాళ్ళు కూడా ముఖాలు చిప్పలు కూడా పనిచేయట్లేదు. నా శక్తులు మెల్లమెల్లగా పెరిగిపోతున్నాయి అనుకుంటా కదా. ఇప్పుడు నేను మెల్లమెల్లగా డబల్ అయిపోతున్నాను, అంటే నా శక్తులు పెరిగిపోతున్నాయన్నమాట. ఇంకా పెరగాలి. ఇప్పుడు నేను ముక్కురు గ్రానీ లాగా మారిపోయాను. అయిపోయావు గ్రానీ. ప్లీజ్ గ్రానీ, నన్ను ఏమి చెయ్యకు ప్లీజ్. గ్రానీ ప్లీజ్ గ్రానీ, నన్ను సించాన్ని వదిలేసే గ్రానీ ప్లీజ్ గ్రానీ. ఏంటి గ్రానీ, అసలు మమ్మల్ని చంపితే నీకు ఏమొస్తుంది చెప్పు. మాట్లాడితే చంపేస్తాను. అరే సించాన్, అసలు ఈ గ్రానీకి ఇన్ని పవర్స్ ఎక్కడి నుంచి వచ్చారా? అసలు గ్రానీ గెలవక ముందే వెళ్ళి గణేశుడి దగ్గర కోరిక కోరుకుంది, శక్తులని పొందింది. గ్రానీ, నువ్వు మారిపోయావని చెప్పి నేను నమ్మాను, అందుకే నిన్ను హైడ్ అండ్ సీక్ కాంపిటీషన్ లోకి ఇన్వైట్ చేశాను. నువ్వు వచ్చేసి మళ్ళీ మమ్మల్నే ఇలా చేస్తున్నావేంటి? మోసపోయారు, నేను ఎప్పటికీ మారను, నేను అదే గ్రానీని. బ్లాక్ మమ్మీయా, ఈ గ్రానీ మనల్ని చంపేస్తుందా? బ్లాక్ మమ్మీయా, నాకు చాలా భయంగా ఉంది, ఏదైనా చెయ్యి బ్లాక్ మమ్మీయా. గ్రానీ ప్లీజ్ గ్రానీ, మమ్మల్ని చంపకు. గ్రానీ కావాలంటే సబ్స్క్రైబర్స్ అడిగి ఏదైనా గిఫ్ట్ ఇప్పిస్తాం నీకు. నాకు గిఫ్ట్లు ఏమీ వద్దు, మీ ప్రాణాలే నా గిఫ్ట్. మిమ్మల్ని చంపి నా రివెంజ్ని తీర్చుకుంటాను. ఏంటి గ్రానీ, మమ్మల్ని చంపుతే నీకు ఏమొస్తుంది చెప్పు ప్లీజ్. వదిలేసేయ్. అసలు ఏమైంది, ఆ గ్రానీ బ్లాక్ మామీని సించాన్ని చంపేసిందా నిజంగానే? తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి కమెంట్ సెక్షన్ లో బ్లాక్ మామీ పార్ట్ 2 అని కమెంట్ చేయండి.